ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ, నీ తువాలు తీసుకురామనే. భవానీ ఆత్తమ్మా ఆడికన్నా తువాలు నాడు తీసుకుపోయా పిలుతా అన్నాడు. ఆ తీసుకోవద్దున్నా. ఈడెప్పుడు గింతే ఏదన్నా ఒకటి అందించుకుంటూ ఉండాలి. ఈయనకి చిన్న పూరం లెక్క చేస్తారు. రాను రాను పోతానా మానే. భవానీ, తువాల గిట్టించి గడి చూస్తావేందే? నీ కళ్ళకు ఇంకా రెండు కళ్ళు వచ్చినా కూడా మనుషులు ఎట్టున్నారో కనబడతలేదు. ఏహే మాజాలి, నువ్వు వెనకాల ఉన్నాయి నాకు మా తెలుసే, కానీ చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు పడదామని చూస్తానా. సరే గాని ఇంత సాయి అవుతుందిరా. అందరం తాళం చేసినాం కదనే, పోయి ఆ బట్టలను విడిపో, నేను పువ్వకూర అంటా. సరే అత్తమ్మ. ఈ ఊకే బట్టలు విండుదేంది, వాషింగ్ మిషన్ తీసుకొస్తా. వాషింగ్ మిషనా? వాషింగ్ మిషన్ అంటే అట్టుగానే నారా? అదేమన్నా జాతరలో దొరికే బొమ్మ అనుకుంటారావా? ఏందో అన్ని లేనిపోని ముచ్చట్లు చెప్తావేంద్రా. అబ్బో, దానికి 40-50 ఏళ్ళు ఏంది, ఎట్లొస్తుందిరా వాషింగ్ మిషను? అది కాదే అమ్మా, ఒకడ పైసలు వచ్చేటివి ఉన్నాయి, తీసుకొస్తా. ఓసారి నువ్వు విండు, ఓసారి అది విండు. మిషన్ తీసుకొస్తా, అదే వెండుకుంటుంది, ఏ లొల్లు ఉండదు. అవునే భవానీ, చాయ్ నీళ్ళ లెక్క ఉంది. ఏంది అదా నీళ్ళల్లా గిన్నె పాలు తక్కువైనాయి అంతే. ఏందే ఎటకర మారుతున్నా? మరి లేకపోతే ఏంది, మంచిగా ఉండే మేము తాగలేదా? తావు ఆయనకి చిన్నప్పటి నుంచి సిక్కగా తాగుడు అలవాటే. ఇన్ని పాలు పోయకపోయినావు? ఏడున్నాయి అత్తమ్మ పాలు, సరిపోలేవు. ఇయ్యాల ఉన్న కడికి పెట్టినా. ఈ నీళ్ళ సాయి ఎవడు తాగుతాడే, నేను తాగా. పాలు సరిపోతలేవా? నేను బర్రెని తీసుకొస్తా. దాన్ని ఎవరు తాగాలే? తీసుకొస్తావు బట్టలకు వాషింగ్ మిషన్ తీసుకొస్తావు, పాలు సరిపోతలేవని బర్రెని తీసుకొస్తావు. వెనకటికి నీ అసంటోడే మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపంగ నూనె కావాలన్నాడట. గట్లున్నది నీ కథ, ఇంట్లో లేకున్నా కూడా నీకు పోకట్లు ఎక్కువ. నాకేం తక్కువనే? అవి చూసుకుంటా మురవకు, నువ్వేం సంపాదించలే. అవి లగ్గంలా మా అవ్వయ్య పెట్టినాయి, అవి పోకుండా చూసుకో చాలు. అన్ని లేనిపోని పోకట్లు పోకు. తల్లికే తిరుగుతుందానే, నోరు బాగాలేస్తాను. మరి లేకపోతే ఏంద్రా, నువ్వు చేసే 10 రూపాయల సంపాదనకు 100 రూపాయలు అంటే ఎట్లరా? అన్ని ఏతరకు పోయి గోత్రం వాడే లెక్క చేయకు. తయారు కాపో. మా తీసుకొచ్చిన ఒక తి మన్ను బర్రె నూరుకొస్తావు, ఆ సింగి మిసులు అన్ని పట్టుకొస్తావు రా. మీ అయ్య నీ లెక్కనే అన్ని బడాయిలు కొట్టి బజార్లో పడ్డాడు. బడాయి మాటలు ఇగోయే, ఇవి కడుగు. అవురా పైసలు కట్టేటివి ఉన్నాయి కాదు బిడ్డ, కట్టవా? వాళ్ళు మళ్ళా మళ్ళీ ఫోన్ చేసేదాకా చూసుకుంటావారా? కట్టుపో. నా దగ్గర ఇక్కడే పైసలు, నీకు ఆ గ్రూప్ పైసలు వచ్చేటివి ఉన్నాయేమో, అవి కట్టుపో. ఆగా, నువ్వే కాదురా ఎక్కడో పైసలు వచ్చేటివి ఉన్నాయి, బర్రెం తెస్తా తలుగు తెస్తా అంటివి. ఏ అవి ఇప్పుడు వచ్చేటివి కావే, నీ దగ్గర ఉన్నాయి కట్టుపో. ఆగో, నా దగ్గర ఎక్కడున్నాయిరా, నేను ఎన్నని కట్టాలి? అవురా కోడలు దాని ముందు అనద్దని ఊకుంటానా? నువ్వు ఏ పాటు పని చేస్తానవురా, ఏ పాటు సంపాదిస్తానవురా? నీ సంపాదనేది నీ పైసలేవి, నీ లెక్కలేవి.
ఏందో పొద్దుగాల పోతానో పొద్దుకి అత్తాను, ఏం సంపాదిస్తానవరా, ఏం పని చేస్తానవరా నువ్వు? అవురా, దాని ముందట అనద్ద ఊకున్న కొద్దీ నీకు భయం లేకుండా తయారైతానవేంద్రా? ఊకోవే, నేనేమైనా గవర్నమెంట్ కోలు చేస్తానా? నేను చేసేది బిజినెస్. రియల్ ఎస్టేట్లో ఒకసారి అత్తాయి ఒకసారి పోతాయి. ఓసారి అత్తయ్య ఓసారి పోతాయి అంటే ఇవన్నీ ఎట్లా కట్టుకొస్తావు, ఎట్లెళ్ళి తీసుకొస్తావురా? నువ్వు చేసే 10 రూపాయల పనికి పెద్ద పెద్ద పోకలు పోబడితే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడితే అబ్దురా కొడుక అంటే నా మాట ఇంటలేవు. ఇది కాకపోతే ఇంకో పని చేసుకోరా అంటే అత్త ఇంటలేవు. ఇక ఎట్లరా? ఇదంతా కాదురా, నా నుంచి అయితే కాదు ఈ పైసలు కట్టుడు, నువ్వే కట్టు ఎట్లన్నా చేసి. నా నుంచి అయితే నేను కట్టగానే మస్తున్నాయి, వాటికే మెంటల్ టెన్షన్ అవుతుంది నాకు. నాతో కాదు, నేను కట్ట. ఏం పని చేస్తాడు? ఆ పైసలన్నీ ఏం చెప్తాడు? కట్టేటివి ఉన్నాయి అంటాడు, ఆ పైసలన్నీ ఏం చెప్తాడు? ఎట్లా ఇంకెట్లా చెప్తా అర్థమవుతుందో. ఎట్టిపోతున్నావు? అన్నం కూర అయింది. అన్న నిండు బాగు. ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది. కొడుకుతోటేమో మాట్లాడుతున్నట్టున్నా? ఏం చెప్పినా ఏం మంచిగా లేదే. పైసలు కట్టేటివి ఉన్నాయిరా అంటే నేను కట్టలు నువ్వే కట్టుకోని వాడు చేతులు ఎత్తిపోతాను. ఆయన అన్నప్పుడల్లా నువ్వే మీదేసుకొని కడితే ఆయనకు బరువు బాధ్యత ఏం తెలుతలేదు అత్తమ్మ. ఈసారి నువ్వు కట్టకు, ఆయననే కడతాడు. వాడు కట్టకుంటే నేను కట్టకుంటే తెచ్చిన కాడ మాట పోదానే, ఎట్లుంటుంది చెప్పు. మరి నాతోనంటే ఏం చెప్పకపోయే, అచ్చేటివో ఇచ్చేటివో వాడు ఏం చేస్తాడు, తెచ్చిన పైసలు ఏం చేస్తాననే ముచ్చట కూడా నీతో చెప్తలేడు అనేవాడు. మీకు తెలియని విషయాలు నాకేం తెలుతాయి అత్తమ్మ. ఫోన్లు అత్తయ్య కూడా నన్నే మాట్లాడమంటాడు. ఆ ఫోన్లు చేసిన వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు నాకైతే ఏం అర్థమవుతలేదు అత్తమ్మ. వాడు ఏం చేస్తాడో, వాడు ఏం పేరు కత్తాడో, నన్ను ఏం గతి చేస్తాడో, నాకేం మనసులో పడతలేదే బాబా అని. ఏడవకత్తమ్మ, ఎట్లనో తీరు మనమే ఉద్రాయించుకుందాం. నీకు నాకు గ్రూప్ పైసలు వచ్చేటి ఉన్నాయి కదా, వాటితో ఎలా తీసుకొద్దాంతి. నువ్వేం బాధపడకత్తమ్మ, దా అన్నం నిందు, అన్నం కూర అయింది. పా నేను వస్తాను కాని. ఎట్లా పేరు కట్టడు ఏమో. ఏం ఆలోచించుతున్నావు గంతగనం? ఫోన్ మోగబట్టి ఎంతసేపు అవుతుంది, ఎత్తి మాట్లాడు, తీసుకో. ఫోన్ వచ్చేది నాకు వినబడుతుంది, అడవరై. చేసిన వాళ్ళు ఏమనుకుంటారు ఎత్తకపోతే? ఏదో ఒకటి సమాధానం చెప్పు. బాగా మాట్లాడుతున్నావు. ఏందే నేను మాట్లాడాను కదా, అడవరై. ఏమైందిరా, ఏమో దాన్ని కొట్టబోతాను. ఏమైందే భవాని? అప్పటి నుంచి ఫోన్ వచ్చేది వస్తుంది అత్తమ్మ. ఎవరో ఎత్తి మాట్లాడన్నందుకు గంతగనం కోపానికి వస్తాడు. పోనత్త గంత కోపానికి వచ్చుడేంద్రా, ఎత్తి మాట్లాడకపోయినావు. కోపం కాదే టెన్షన్. నా టెన్షన్ నేనుంటే మీలోళ్ళేంది? నా విషయాలను జోక్యం చేసుకోకూడదు మీరు. నడరి, ఎందుకురా నీకు అంత కోపం వస్తుంది? ఫోన్ చేసిన వాళ్ళు ఎవరురా? అప్పులోలే పైసలు తీసుకున్నా కట్టాలి, ఇప్పుడు దానికే ఫోన్ చేస్తారు, ఏం చేయాలి? అప్పులైనయా? ఏమిటికైనా అప్పులు చేసుకునే దానికి ఏమైనా నగ వేయించినవా? అవ్వకేమైనా నగ వేయించినవా? ఇంట్లోకి ఏమైనా ఎలా వేసినవా? ఏమిటికైనా అప్పులు. తాగినా తిన్నా తిరిగినా ఏంది అయితే? ఏందంటవేంద్రా, ఈ లేనితనానికి లచ్చ లచ్చలు పెట్టి ఫోన్లు కొనుడు ఎందుకు, ఈ చేతికి ఉంగురాలు ఎందుకు, బంగారం ఎందుకు, మెల్ల షైన్లు ఎందుకురా? ఊళ్ళు ఇజ్జతమానం పోంగా ఏమిటికిరా ఇవన్నీ? అవన్నీ అమ్మి కట్టు. నీ విలువ కాపాడుకొని జరమ్మ, విలువ దక్కిరా, నీకు దండం పెడతారా? ఏమిటికి నిలబడి చూస్తాను వీడా, నడు. అరే ఆగురా, నా మాట విను. ఏం చేయనో నాకు తెలుసు, నన్ను రియాకురి. ఏం తెలుసో ఏమో, నువ్వు మమ్మల్ని ఏం గతి చేద్దామనుకుంటున్నావురా? ఏందే ఈడు గిట్ట చేయబట్టే, ఏందో అప్పులను బట్టే, కుప్పలను బట్టే వాడు ఏం చేసి ఏం సంపాదించి ఖచ్చితండే. పని తెలవకపాయే, అని రూపాయి తెలవకపాయే వాడు ఎవరికి ఏం పెడతాడో, ఎవరికి ఏం ఖర్చు పెడతాడో.
ఎక్కడే సారనట్టు అప్పులు చేసిందేవుడా. అయిన అప్పులకు బయట విలువ లేదు, ఇంట్లో విలువ లేదు. ఈ అప్పులను ఎట్లా కట్టాలి? అర్థమైంది. పైసలు ఎట్లా రాబట్టాలి, ఎట్లా కట్టాలి అదే పని. ఏంటిరా ఈ దెబ్బలు? అగో ముఖానికి కూడా బాగానే తాకినాయిరా, ఏడబడ్డావురా? ఏంటిరా ఈ దెబ్బలు? అయ్యో కొడుక, ఇంకెక్కడ తాకినా? ఎక్కడిరా ఈ దెబ్బలు? ఎక్కడ పడ్డావురా? ఈ దెబ్బలే కాదమ్మా, ఇక్కడ కూడా కొట్టిరా. ఏంటి కొట్టిరా? ఎవరు కొట్టిరురా? భవాని, ఇక్కడ దెబ్బలు తాకినా నీళ్ళు పట్టుకురా. ఎవరు కొట్టిరురా? అప్పుడు ఎంతలు చెప్పు. అది కాదమ్మా, అప్పులోళ్ళు పైసలు ఇస్తలేనని పోలీస్ స్టేషన్ గెలిపించి కొట్టిపించేదే. పైసలు కిందికి నా చెయ్యిను ఉంగరం తీసుకొని 15 రోజులు గడివిచ్చి పంపించారు. ఇప్పుడు 15 రోజులలో పైసలు మొత్తం కట్టండి. ఏమిటికి రా ఈ తిరుగుడు పాడుగాను? ఏమిటికి తిరిగిన? ఏమిటికి అప్పులు చేసినవు? తీసుకున్న సోపతిగాలు మంచిగానే ఉన్నారు, అందరు మంచిగానే ఉన్నారు. ఏమిటికైనా ఇన్ని అప్పులు? నీ సోపతిగాడు ఒక్కడు మంచం లేకపాయే, నీ పని మంచిగా లేకపాయే, అందరు కలిసి నిన్ను కొట్టిచ్చే. ఏమిటికి రా ఇదంతా ఎట్లా కడతావు? ఉన్న బంగారం అంతా గుంజుకపాయే, ఎట్లా చేసి అప్పులన్నీ తీర్పుతావు రా? ఒక్కనాడన్న నా మాట వినకపోతే తిరగకురా, అద్దరా కొడుక, పెద్దరికాల పోకురా, గొప్పల పోకురా అంటే నా మాట విన్నావు రా? ఇప్పుడు చూడు దోస్తుగాళ్ళని నమ్మించింది అమ్మ. 15 రోజులలో పైసలు కట్టకపోతే నన్ను అటే ఉంచుతారటిగా, మళ్ళీ బయటికి కూడా రానియదు. ఎట్లనే అమ్మా, ఏం చేద్దామే? ఉన్న ఒక్కగానొక్క కొడుకు, నువ్వు గాఢమై ఉంటే నేను ఎవరి కోసం బతకాలరా? ఆ తిరుగుడు అద్దు, ఆ సోపతులు అద్దు కొడుక. ఆ ఉన్న 30 గుంటలు ఆయన తమ్మి ఎవరిగా పైసలల్లో గప్ప చెప్పుదాం. ఏ కూల చేసుకొని బతుకుదాం కొడుక. సరేనే అమ్మా, నువ్వు ఎట్లా చెప్తా అట్లే ఉంటా, ఇక్కడే ఉంటా, ఇటు పోను. అదే కొడుక. కైకిలి పైసలు వచ్చేటివి ఉండే బిడ్డ, అవి అడగడానికి పోతానా? నువ్వు కైకిలికి పోవుడేందే చిన్నమ్మ, మీ షేన్ చేస్తలేరా? షేన్ లేవేసారు. షేన్ ఎక్కడిది కొడుక? అదా మీ 6 నెలలు అవుతుంది. భూమే మీరా, ఎందుకు చిన్నమ్మ? నా కొడుకు బాగా అప్పులైనాయని రంది పెట్టుకున్నాడు కొడుక. అప్పులు ఇచ్చిన వాళ్ళు అవన్నీ టౌన్కు పట్టుకపోయి మస్తు కొట్టిండ్రట. ఆ బాధ చూడలేక 30 గుంటల భూమి ఉండే కదా కొడుక, అది ఆయంత మనిషి చేతిలో పెట్టిన అమ్ముకోమని వాడు అమ్మి ఎక్కడి అక్కడ అప్ప చెప్పిండట. ఇప్పుడు మంచిగానే ఉన్నాడు, కానీ పని లేక అట్టుగానే ఇంట్లో ఉన్నాడు. గంతెత్తు నా కొడుకును కొడతా అంటే ఎట్లా చూసుకుంటూ ఉండవు అంటూ నా మనసు ఎట్లా వస్తుంది?
నా కొడుకు అంటే నాకు భూమి ఎక్కువ కాదు బిడ్డ, అందుకే ఆ భూమి అమ్ము అని ఆయన చేతిలో పెట్టిన. ఏం చేస్తాం, ఎగ్గిట్లనే పూలో నాలో చేసుకొని బతుకుతాం కొడుక. ఏంది టౌన్ లోకి వినిపించి కొట్టిరా, నేను ఈ ఊళ్ళోనే ఉంటానా, నాకు ఈ ముచ్చట తెలవలే. అప్పుల అయిన ముచ్చట నిజమే కానీ ఈ టౌన్లో కొట్టించిన ముచ్చట అంత వట్టిదే ఉన్నట్టున్నది చిన్నమ్మ. అన్నను గుడ్డి అని అమ్మి కాగితాల చేతిలో పెడితివి, ఆయన జల్సాలకే అమ్ముకున్నాడో లేకుంటే అప్పులకే అమ్ముకున్నాడో, నాకైతే ఏదో తేడా కొడుతుంది చిన్నమ్మ. నువ్వే తెలుసుకోకుంటే ఇచ్చినావు, ఆయనకు జల్సాలు ఏమన్నా తక్కువ ఉన్నాయా, సోకులు తక్కువ ఉన్నాయా? ఊళ్ళో పాకాడు అటు ఇటు తిరుగుడు, అన్ని బిల్డప్లు ఇచ్చుడే, ఇంత అంత దానికి ఇంత పొడుగు చేసుడు. లేదు బిడ్డ, దెబ్బలతోనే వచ్చిండు, నా కళ్ళతో నేను చూసినా. కొట్టు లేదేం లేదు చిన్నమ్మ, నీ దగ్గర పైసలు ఓడియడానికి నాటకం ఆడిండు. ఊళ్ళే కదా టేలకాడ షాయిద అవుతాంటే నలుగురు నాలుగు మాటలు అనుకుంటారు, అదంతా అన్న గురించే. నిన్ను మోసం చేసిండు అన్న, నువ్వు నమ్ముతలేవు కానీ మోసపోయినావు. నువ్వు నీ కొడుకు దగ్గరనే మోసపోయావు. అరే శ్రీకాంత్, ఏం చేస్తున్నావు రా, బయటికి రా. ఏంది? అరే ఆ రోజు నువ్వు గంతగనం బాధపడతానవని ఈ జాగబోతవోని అని జాగము అని కాగితాల్ని చేతిలో పెట్టిన, భూమి అమ్మితే ఏ పాటు పైసలు వచ్చినాయి రా, నువ్వు ఎక్కడెక్కడ అప్పుడు కట్టినావు, ఆ లెక్క నాకు ఇవ్వరకు చెప్పకపోతేవి. అది అమ్మ 6 నెలలు అవుతుందమ్మా, ఇప్పుడు ఎందుకు ఆ లెక్కలు? అప్పులు కట్టిన మాట నిజమేనా రా? నిజమేనే, అబద్ధమని ఎవరన్నారు? అబద్ధం అని ఇవ్వాలని లేదురా, ఆనాడు నువ్వు రందికొద్ది వచ్చి కూర్చుంటే నిన్ను నమ్మి ఆ జాగ కాగితాలని చేతిలో పెట్టి నిన్ను నమ్మినందుకు నన్ను ఇంత మోసం చేద్దాం అనుకోలేదురా. అప్పులు ఎన్ని కట్టినావు, ఎన్ని మిగిలినాయి అని ఏనాడన్న చెప్పిన వారా? నీ బాధ చూడలేక వెనుక ముందు ఏం ఆలోచించలేదురా, ఆ కాగితాలు తీసుకొచ్చి నీ చేతిలో పెడితి నిన్ను నమ్మినందుకు నన్ను ఇంత మోసం చేస్తా వారా కొడుక? మోసం ఎక్కడదే, మోసం ఎక్కడది, మోసం ఎక్కడదా? అరే నిన్ను పోలీసు వాళ్ళు కొట్టినారా, నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పురా, కొట్టిరా, నిన్ను టౌన్కి తీసుకుపోయిర్రా, చెప్పురా చెప్పు. అప్పులైన మాట నిజమేనా అమ్మా, కానీ నన్ను ఎవ్వరు కొట్టలేదు, అంత అబద్ధమే చెప్పిన నీ దగ్గర పైసలు తీసుకోవాలని. అయ్యో కన్న తల్లి గారు నన్ను ఎట్లా మోసం చేయబుద్ధి అయింది కొడుక, నీకు నిన్ను నమ్మి నువ్వు కాదారాన్ని ఓడగొట్టుకుంటు కాదు కొడుకు. ఇక నేనెందుకు బతికి కొడుక, ఇక నేనెవరి కోసం బతకలరా, నా కొడుకే నన్ను మోసం చేసి. అత్త మా కంకాలు పెడుతుంటే అప్పుడు ఏమైంది, మోసం చేయాలన్న బుద్ధి ఎట్లా ఉంటుంది, సమాధానం చెప్పు, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసినావు? చిన్నప్పడుతుంది ఒక్క దెబ్బ కొట్టుకోకుండా సాధిన అసంటిది ఎవడో కొడతానంటే నా బాణం లేచిపోయింది కాదురా, అసంటిది పైసల కోసం నన్ను ఎట్లా మోసం చేయబుద్ధి అయిందిరా నీకు. భవానీ ఇక నేను ఉండనే ఈ ఇంట్లో అందరికే ఉండా, నా కొడుకే నన్ను ఇట్లా చేసిందంటే నేను ఉండ బిడ్డ. ఆగుతమ్మా, నువ్వేం తప్పు చేసావని, తప్పు చేసింది ఈయనే, ఈయనకే శిక్ష పడాలి, ఈయననే అవుతాడు. ఓ ఇంకెందుకున్నా విడా, గవే చెడు సోపత్తులు వేసుకుంటా, చెడు తిరుగుళ్ళు వేసుకుంటా, జల్సాలు చేసుకుంటా, తిరుగుపో, వెన్న వద్దు అవ్వద్దు, నడు ఇంకేం చెప్తున్నా విడా, చెప్పేది ఏం చెప్తావు రా, ఇంకేం వినమంటావు, నువ్వు చదివిన చదువుకు రూపాయి పని లేక పాయి, రూపాయి పని లేకున్నా సంపాదన లేకున్నా పెద్ద పోగడలకు పోతుంది, ఇంకేం లేకున్నా బడాయిలు కొడుతుంది,
ఇక నిన్ను ఎట్లా నమ్మమంటావురా, నువ్వు చెప్పేది ఎట్లా వినమంటావు, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నీ వినవు మాకు చెప్పకు. నా అవసరాల కోసం, జలసల కోసం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టినా, మోసం చేసినా ఏతుల కొయ్యి నూతుల వడకురి. ఏదైనా ఉన్నప్పుడే కాపాడుకోరి, మంచిగా పనిచేసుకొని పట్టుకోరి, నాలా కాకురు ఎవరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరా వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.